ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఒకటిని కొద్దిసేపటి క్రితం జారీ చేసింది పెరిగిన డీఏ జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి అమలులోకి రానున్నది రెండు వేల ఇరవై ఒకటి జూలై నుండి నగదు రూపంలో చెల్లిస్తారు అనగా జూలై జీతంతో పెరిగిన డీఏతో పాటు ఉద్యోగులు అందుకోబోతున్నారు కానీ జూలై నెల జీతాలు బిల్లులు ఇప్పటికే ఖజానా శాఖ చేరినందున జూలై నెలలో డీఏ పెంపు లేకుండానే రేపు అందుకోబోతున్నారు జూలై బకాయిలు ఆగస్టు మొదటి వారంలో సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఉద్యోగులకు అందుతాయి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుండి రావాల్సిన డిఏ బకాయిలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జిపిఎఫ్ ఉద్యోగులకు ముప్పై నెలల బకాయిలు మూడు విడతల్లో జమ చేస్తారు సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం డిఏను నగదు రూపంలో చెల్లిస్తారు ముప్పై నెలల బకాయిలను మూడు విడతల్లో అనగా జూలై జీతంతో మొదటి విడత బకాయిలను చెల్లించాలి అనగా మొదటి విడత ఆగస్టులో అందుకోనున్నారు రెండవ విడత సెప్టెంబర్లో మూడవ విడత అక్టోబర్లో డిఏ బకాయిలు జమ చేయనున్నది రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిల చెల్లింపులపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు